స్పాయిల్ అయినాయి కానీ పర్వాలేదు సార్ ఎందుకంటే మంచి పని చేసినప్పుడు దేవుడు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మంచి వర్షాలు అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో మంచి వర్షాలు కూడా పడినాయి కాబట్టి సాయిల్ కూడా ఇప్పుడు మెత్తకైంది కాబట్టి వెంటనే స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది సార్ ఈ రోజు అన్ని చోట్ల దాదాపు 13 జిల్లాల్లో ఈ రోజు కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతోంది ఒక వారం వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది దాదాపు అన్ని లేఅవుట్స్ లో ఎక్కడైతే మనకు పనులు అయిపోయినాయి వెంటనే స్టార్ట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అదే విధంగా దీంట్లో ముఖ్యంగా నేను జిల్లా కలెక్టర్స్ కి సిబ్బందికి కోరేది ఏమంటే ఇక్కడ వాలంటీర్స్ రోల్ అనేది చాలా ముఖ్యం ఒక్కొక్క వాలంటీర్ 7 నుంచి 10 మంది బెనిఫిషరీస్ ఉన్నారు ఆయన మోటివేట్ చేయాలి అదే విధంగా విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ మనకు పెద్ద వ్యవస్థ ఉంది అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కానీ డిజిటల్ అసిస్టెంట్స్ కానీ వెల్ఫేర్ అసిస్టెంట్స్ కానీ లబ్ధిదారులకి సరిగా మార్గదర్శనం ఇస్తూ మోటివేట్ చేయవలసిందిగా కోరుతున్నాను దీనికి డిజైన్ కూడా మనం హౌస్ డిజైన్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది 340 స్క్వేర్ ఫీట్ ఇది డిజైన్ కూడా గవర్నమెంట్ మంత్రి గారు స్వయంగా దగ్గర ఉండి ఆయనే పర్యవేక్షణలో ప్రతి ఒక్కటి చూసుకున్నారు ఎందుకంటే పేదవాళ్ళకి కూడా ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉండాలి ఒక లివింగ్ రూమ్ ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ ఒక బాత్రూమ్ ఒక వరండా దీంతో పాటు ఫ్యాన్స్ ట్యూబ్ లైట్ ఫ్రిడ్జ్ కూడా మిక్సర్ కూడా పెట్టడానికి ఎక్కడ పాయింట్ వస్తుంది ఆయనే స్వయంగా దగ్గర ఉండి ఏ విధంగా ఉండాలి అనేది ఆయనే డిజైన్ చేశారు కాబట్టి మంచి ఇది ఇల్లు ఉంది దీంతో పాటు ఇల్లుతో పాటు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అంటే లేఅవుట్స్ లో అన్ని సదుపాయాలు కూడా ఉండాలి ఎందుకంటే గతంలో చాలా సార్లు ఇల్లు ఇచ్చినప్పుడు మిగతా ఫెసిలిటీస్ కూడా పట్టించుకోలేదు కానీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దీంట్లో కరెంట్ కానీ అదే విధంగా సీసీ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కానీ అదే విధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్ కానీ పిఎస్సి కానీ అన్ని కూడా ఏర్పాటు చేయాలి అనేది ఆదేశం ఇవ్వడం జరిగింది నిన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒకటి చరిత్రకమైన డిసిజన్ తీసుకున్నారు నిజంగా డిపార్ట్మెంట్ తరఫు నుంచి తమకి హృదయపూర్వక అభినందనిస్తున్నాను సార్ పర్టికులర్ గా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్ ఒక జాయింట్ కలెక్టర్ ఒక సీనియర్ ఆఫీసర్ ప్రత్యేకంగా హౌసింగ్ కోసమే అపాయింట్ చేయడం జరిగింది నిన్న జియో కూడా వచ్చింది అంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అంటే ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్ కి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు పర్టికులర్ ఒక జాయింట్ కలెక్టర్ దీని ప్రోగ్రామ్ కోసం అపాయింట్ చేశారు కాబట్టి ఇప్పుడు అందరూ ఫెసిలిటీస్ ఉన్నారు కాబట్టి అందరూ సిబ్బంది ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ కూడా మీరు సక్సెస్ చేస్తారని కోరుతూ మనం ఇంకా ఒకటి మీ అందరికీ దృష్టికి తీసుకువస్తున్నాము దేశంలో మనం మొదటి స్థానంలో ఉన్నాము హౌసింగ్ లో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు సుమారుగా మనం 28 లక్ష హౌసెస్ మనం కట్టుతున్నాము ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ప్రోగ్రామ్ జరగలేదు కాబట్టి ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ పని కానీ మీ అందరూ సహకారంతో ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది అనేది కోరుతూ మాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ ఒకసారి కోరుతున్నాను దయచేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి నెక్స్ట్ 1 ఇయర్ లోపల మనం ఇవి అన్ని హౌసెస్ కూడా గ్రౌండ్ చేయవలసిందిగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ సార్ సార్ ఒక చిన్న ఏవి సార్ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు మీద సార్ వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ ప్రారంభ మహోత్సవం సాకారమైతున్న సొంతింటి కల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుటుంబాలకు పక్కా ఇళ్ల అవసరాన్ని అందరికన్నా మిన్నగా గుర్తించిన మన జగనన్న దృఢ సంకల్పమే నవరత్నాలలో ముఖ్యమైన పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం బ్రతుకులు మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇల్లు కావు అవి ఉళ్ళే రాజన్న వారసుడు అక్క చెల్లెళ్లకు చేసే పట్టాభిషేకాలే నాయకులందరూ పండుగలకి సెలవులిస్తుంటే మన జగనన్న పండుగే మన కోసం ఇచ్చాడు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద 2022 జూన్ నాటికి 28,84 కోట్లతో మొదటి దశలో 15,60,220 గృహాలు 2023 జూన్ కల్లా 22,860 కోట్లతో 12,70,000 గృహాలు నిర్మించబడతాయి ఈ రెండు దశలలో భారతదేశ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో 50,944 కోట్లతో 28,30,227 మంది పేదవారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇంటి వారిని చేస్తున్నది పండుగలు ప్రతి సంవత్సరం వస్తాయన్న కానీ జీవితానికి సరిపడా ఒకే ఒక పండుగని మా జగనన్న చేశారన్న అదే హంపీ కలన్న
ఇల్లు పట్టాలని మాలాంటి నిరుపేదలకి పంచడం అన్నా. 340 చదరపు అడుగులతో ఒక పడక గది, హాలు, వంట గది, స్నానాల గది, వరండాతో సౌకర్యవంతమైన నమూనాను రూపొందించబడింది. మరియు 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, 4 బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంక్ మొదలగు సౌకర్యాలు కల్పించబడతాయి. లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉచిత ఇసుక సరఫరా, సముచిత ధరలకు నాణ్యమైన సామాగ్రి అందించబడుతుంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దకే సేవలు అందించబడుతున్నవి. 11,26,000 గృహాల నిర్మాణం, ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చిన లేఅవుట్లలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో నిర్మించబడుతుంది. జగనన్న ప్రభుత్వం నిర్మిస్తున్నది ఇల్లు కాదు, అవి ఊళ్ళు. సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, ఫుట్పాత్లు, మంచినీరు, విద్యుత్తు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఫైబర్ నెట్ మరియు సామాజిక మౌలిక సదుపాయాలన్నీ కల్పించి కొత్త ఊళ్లను నిర్మిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం 1,200 కోట్ల రూపాయలను ఇంటి నిర్మాణ నీటి సదుపాయాల కొరకు, 32,909 కోట్ల శాశ్వత మౌలిక సదుపాయాల కొరకు ఖర్చు చేయబడుతుంది. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టడం వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడమే కాకుండా ప్రజలకు భారీ ఎత్తున సొంత ఊరిలోనే ఉపాధి కల్పించడం జరుగుతుంది. గ్రామాల్లోని బేల్దారులకు, బార్ వెండర్లకు, కార్పెంటర్లకు, ఎలక్ట్రీషియన్లకు, ఇటుకల తయారీదారులకు, ఇతర వృత్తి కార్మికులకు ఈ కరోనా కల్లోలంలో బతుకుకు ఊతమైన పుష్కలమైన ఉపాధి కల్పిస్తుంది. ఈ అంశాలన్నీ దూరదృష్టితో పరిగణించిన మన జగనన్న ప్రభుత్వం గోడులేని పేదలకు అందాల హరివిల్లుల లోగిళ్లను నిర్మిస్తున్న మన జగనన్న ప్రభుత్వం. గౌరవనీయులు శ్రీ రంగనాథ్ రాజు గారిని, మన మినిస్టర్ ఫర్ హౌసింగ్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేదవారికి పక్కా గృహం నిర్మించాలని దృఢ సంకల్పంతో నేడు పెద్ద ఎత్తున గృహ నిర్మాణాన్ని ప్రారంభం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం దేశంలోనే కాక ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా 2 దశల్లో సుమారు 30 లక్షల ఇళ్ళు నిర్మాణం చేపట్టడం, ఈ పథకం పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి అప్పగించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. గూడు లేని అక్క చెల్లెమ్మలకు పడుతున్న బాధను తమ సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించి నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్ళనే పథకాన్ని ప్రవేశపెట్టడం, దాని అమలులో విశేష కృషి చేస్తుండడం గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల సంక్షేమం ఉన్న మమకారం నిదర్శనం. రాష్ట్రంలోని కొన్ని అభివృద్ధి నిరోధక శక్తులు ఈ పథకం అమలు కాకుండా ఎన్ని పుయుక్తులు పడిన పట్టుదలతో పేదల ఇళ్ళు నిర్మించాలని తీరాలని ముఖ్యమంత్రి గారు నిరంతరం అధికారులతో సమీక్ష చేస్తూ అనుకున్న సమయానికి 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు నిర్మిస్తున్నాము, ఇళ్ళు కావై ఊళ్ళుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి 32,000 కోట్లు వ్యయంతో తాగునీరు, రహదారులు, విద్యుత్తు, ఇంటర్నెట్ సౌకర్యము పాటు విద్యా వైద్యం వంటి సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించడం ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షతకు నిదర్శనం. ప్రస్తుతం కరోనా మహమ్మారి ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక మంది ఈ పథకం ద్వారా ఆర్థిక స్వావలంబనం లభిస్తుంది. అదేవిధంగా ఈ పథకం అమలు చేస్తుండడం వలన రాష్ట్రంలో ఎకానమీ బూస్ట్ అవుతుంది, మరియు 400,000 కోట్లు సంపద కూడా క్రియేట్ అవుతుంది. ఇది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను శాసనసభ్యుడిగా ఉన్న అత్తిలి నియోజకవర్గంలో మొత్తం ఆదర్శ గ్రామాల నిర్మాణం పూర్తి చేశానని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి పీపుల్ విల్ రిమెంబర్ యూ అని మెచ్చుకున్నారు సార్. ప్రస్తుత ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ బృహత్తర పథకం అమలులో భాగస్వామ్యం కావటం నా పూర్వజ్ఞాన సుకృతంగా భావిస్తున్నాను సార్. పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి గారి ఆశయం అనుగుణంగా గృహనిర్మాణ శాఖ అధికారులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ పథకం పూర్తిగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను సార్. రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఇల్లు పట్టా మరియు ఇల్లు
మంజూరు చేసిన మన ముఖ్యమంత్రి గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని జగనన్నే వారి జీవితకాలం అంతా ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అందరూ అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ పథకం ప్రారంభోత్సవం పాల్గొన్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు చేస్తూ ఈరోజు ఈ ఒక మంచి కార్యక్రమం మన రాష్ట్రంలో కనీ విని అరగట్టుగా మంచి వర్షాలతోటి త్వరకరి ముందే కేరళ కంట ముందు మనకి ఈ యొక్క మాన్సూన్ మీ యొక్క సర్వతోడు వచ్చినందుకు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున అందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నది కోరు. ఈరోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేద అన్నవాడు ఎక్కడా కూడా ఉండకూడదని, ఇల్లు లేని పరిస్థితి అనేది ఎక్కడా కూడా ఉండనే ఉండకూడదని, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు పేరిట ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఎప్పుడూ కని విని ఎరగని లెవెల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. సొంత ఇల్లు అనే పేదవాడి కల నిజం చేస్తూ ఈరోజు మరో అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణంలో మొదటి దశ కార్యక్రమానికి ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. ఈరోజు నుంచి అంటే జూన్ 3వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు జూన్ 10 దాకా కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తూ ఇళ్ల నిర్మాణానికి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ అందరి చేతుల మీదుగా ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. ఈరోజు చేసే ఈ కార్యక్రమం బహుశా మనం చేసే అన్ని కార్యక్రమాల్లో కన్నా ఈ కార్యక్రమం ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ బహుశా ఏ కార్యక్రమం కూడా ఇదేమో. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 31 లక్షల దగ్గర కుటుంబాలకు స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ స్థిరాస్తిలో ఇళ్ల పట్టాల ద్వారా స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల పట్టాలలో ఈరోజు ఏకంగా ఇల్లులు కూడా కట్టించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. నిజంగా ఈరోజు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం 2 దశల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొదటి దశ కింద 15,60,000 ఇళ్లకు ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. 28,84 కోట్ల వ్యయంతో ఈరోజు చుట్టే ఈ కార్యక్రమానికి ఒక సంవత్సరం గడువు లోపల అంటే జూన్ 2022 కల్లా పూర్తి చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. 2వ దశ కార్యక్రమం మళ్ళీ రేపు జూన్ 2022 మొదలుపెట్టి మరో 12,70,000 పక్కా ఇళ్లను, మరో 22,860 కోట్ల రూపాయల వ్యయంతో రేపు సంవత్సరం మళ్ళీ జూన్లో మళ్ళీ మొదలుపెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొత్తంగా ఈ 2 దశల్లో కలిపి దాదాపుగా 50,944 కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల 28.3 లక్షల ఇల్లు జూన్ 2023 నాటికల్లా పూర్తిగా నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ ఇన్ని లక్షల 30 లక్షల ఇళ్ల పట్టాలను సేకరించడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన వాటిని PMAYతో అనుసంధానం కూడా చేసి వేగవంతంగా కూడా ఈ పనులన్నీ కూడా పూర్తయ్యేట్టుగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇలా మనం కడుతున్న ఈరోజు కడతా ఉన్న కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్న ఇల్లు కాదు, ఇవి
ఊళ్ళు పట్టణాలు అని కూడా చెప్పొచ్చు. ఏకంగా 17,000 కాలనీస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తూ ఉన్నాయి. కాలనీల సైజులు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఇవి ఇల్లు కాదు, ఊళ్ళు ఊళ్ళు కూడా కాదు, పట్టణాలు అని చెప్పి అనిపించే మాదిరిగా ఆ సైజుల్లో ఈరోజు ఈ కాలనీస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ కింద చూస్తే 8,905 లేఅవుట్లలో 11,26,000 ఇళ్ల నిర్మాణానికి ఈరోజు జగనన్న కాలనీస్లో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవి కాక సొంత స్థలాలు పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్న లబ్ధిదారులు మరో 4,33,000 మందికి కూడా ఈరోజు కలుపుకొని 15,60,000 ఇళ్లకు మొదటి దశ కింద ఈ రోజున నిర్మించడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు మనం ఎంతటి భారీ కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం అన్నదానికి ఒక అందరికీ కూడా అర్థమయ్యేలా దీని మ్యాగ్నిట్యూడ్ ఏమిటి అని చెప్పి ఒకసారి చెప్పడానికి సాహసిస్తే, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4,95,00,000. ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31,00,000 ఇంటి స్థలాలు అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇల్లులు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఒక్కో కుటుంబంలో కనీసం 4 నివాసం ఉంటారు అని చెప్పి ఉజ్జాయింపుగా కూడా అనుకున్నా కూడా దాదాపుగా 1,24,00,000 మందికి ఈరోజు ఇల్లు కడతా ఉన్నాం. అంటే రాష్ట్ర జనాభానే 4,95,00,000 2011 జనాభా లెక్కల ప్రకారం తెలిసి చెప్తా ఉంటే అక్షరాల 1,24,00,000 మందికి ఈరోజు ఇళ్లల్లో కొత్త ఇళ్లల్లో ఉండేదానికి శ్రీకారం చుడతా ఉన్నామనంటే దాదాపుగా రాష్ట్ర జనాభాలో ప్రతి 4 ఒకరికి ఒకేసారి పక్కా ఇంటిని భూమిని భూమితో సహా అందజేస్తూ ఉన్న గొప్ప కార్యక్రమం ఇది అని చెప్పి అర్థమవుతుంది. అసలు ఈ జనాభా ఈ పాపులేషన్ చూస్తే 1,24,00,000 మంది అంటే ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే మన రాష్ట్రంలో ఉన్న పెద్ద జిల్లాలు ఒక 3-4 జిల్లాలు కలిపితే ఎంత జనాభా ఉంటుందో ఆ సైజులో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వడము ఆ ఇళ్ళ పట్టాలలో ఇల్లు కట్టడానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రణాళికాబద్ధమైన గ్రామాలు పట్టణాలుగా నిర్మాణం అవుతా ఉన్న ఈ 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో త్రాగడానికి అండర్గ్రౌండ్ పైప్ లైన్ వేసి త్రాగడానికి ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ ద్వారా దాదాపుగా 4,128 కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగడానికి త్రాగునీరు ఇస్తూ ఉన్నాం, కల్పించబోతా ఉన్నాం. 22,587 కోట్ల రూపాయలతో ఈ కాలనీస్లో అంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజు సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా వేయబోతా ఉన్నాం. మరో 4,986 కోట్ల రూపాయలతో అండర్గ్రౌండ్ విద్యుత్ సౌకర్యం కూడా కల్పించబోతా ఉన్నాం. ఇంకా ఇవన్నీ కాకుండా మరో 627 కోట్ల వ్యయంతో అండర్గ్రౌండ్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి కూడా ఈ కాలనీస్లోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు, పార్కులు కానీ, ఆర్బీకేలు కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, స్కూల్స్ కానీ, అక్కడ రకరకాలుగా ఇంకా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ అవసరమో అవన్నీ కూడా తీసుకొచ్చేదానికి మరో 567 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఈ కాలనీస్లో ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల ఈ 17,005 కాలనీస్ అంటే ఈ 31,00,000 ఇళ్లకు సంబంధించిన ఈ కాలనీస్లో మొత్తంగా 32,909 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి పేదవాడికి కూడా
మామూలుగా ఇళ్ళు కాదు ఈ ఇళ్ళల్లో సౌకర్య ఈ ఇళ్ళకు లభ్యమయ్యే సౌకర్యాలు మామూలు లెవెల్ కన్నా కూడా ఇంకా మంచి లెవెల్లో ఉండేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని సిమెంట్ రోడ్స్ గాని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్ ఎక్కడా కూడా జరగని విధంగా అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్ గాని ఇటువంటివన్నీ కూడా ఎక్కడ జరగని విధంగా కూడా తీసుకొని వచ్చి ఇవి మంచి కాలనీస్గా తయారు చేసే ప్రతి అడుగు కూడా వేస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా మన పేదవాడు ఎవరైతే ఉన్నారో ఆ ఎస్సీలు కానీ ఆ ఎస్టీలు కానీ ఆ బీసీలు కానీ ఆ మైనారిటీలు కానీ మన పేదవర్గానికి సంబంధించిన అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళైనా కూడా వీళ్ళందరికీ కూడా ఈ కాలనీలలో మనం కట్టించి ఈ కాలనీలకు మనం ఇచ్చేసరికే ఈ కాలనీలన్నీ కూడా పూర్తి అయ్యేసరికే కనీసం అంటే ఒక్కొక్కరి చేతుల్లో ఆస్తి విలువ కనీసం 5 లక్షల నుంచి 15 లక్షల దాకా ఆ ఏరియాను పట్టి వాళ్ళు ఉంటా ఉన్న ప్రదేశాన్ని పట్టి ఒక్కొక్కరి చేతిలో ఈ మేరకు అక్క చెల్లెమ్మల చేతిలో ఈ మేరకు ఆస్తి విలువను పెట్టబోతూ ఉన్నాం దీని ద్వారా ఈ ఇల్లు మంజూరైన అక్క చెల్లెమ్మలు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం 3 ఆప్షన్స్ ఇచ్చింది ఆ 3 ఆప్షన్స్లో వాళ్ళకి ఏ ఆప్షన్ కావాలి అని అంటే ఆ ఆప్షన్ ఎంచుకునే వెసులుబాటును ఆ అక్క చెల్లెమ్మలకి ఇచ్చాం అలా ఎంచుకున్న పద్ధతి ప్రకారం ఈరోజు కన్స్ట్రక్షన్ కూడా మొదలవుతూ ఉంది మనం ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ఈ 3 ఆప్షన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మొట్టమొదటి పద్ధతి కింద ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన సామాగ్రి మొత్తం ప్రభుత్వమే సరఫరా చేసి లేబర్ ఛార్జీలకు డబ్బులు అక్క చెల్లెమ్మలకు ఇస్తుంది దీంతో వారే ఇల్లు నిర్మించుకోవచ్చు ఇది మొదటి ఆప్షన్ కింద ఇంటి స్థలాలు ఇచ్చే రోజున అక్క చెల్లెమ్మలకు ఆఫర్ ఇవ్వడం జరిగింది ఈ పద్ధతి వద్దు అని అనుకుంటే ఇంకొక 2వ పద్ధతి కింద కూడా ఇంకొక పద్ధతి కూడా చెప్పడం జరిగింది 2వ పద్ధతి ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని అక్క చెల్లెమ్మలు లేదు మీరు ఇవ్వడం వద్దు మేమే తెచ్చుకుంటాము అంటే తమకు నచ్చిన చోట తాము తెచ్చుకునేదానికి వాళ్ళకు ఆ స్వేచ్ఛనిస్తూ తామే నిర్మించుకోవచ్చు మీరే మీ సామాను తెచ్చుకోవచ్చు మీరే నిర్మించుకోవచ్చు దశల వారీగా ఇంటి పురోగతిని పట్టి అంటే బేస్మెంట్ కింద ఫౌండేషన్ దాటిన తర్వాత ఇంత స్లాబ్ వేసేటప్పుడు ఇంత అని దశల వారీగా ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లలోనే జమ చేసి చెల్లింపులు చేస్తుందని చెప్పి కూడా 2వ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా 3వ ఆప్షన్ కూడా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది అక్క చెల్లెమ్మలు ఎవరైనా కూడా తాము కట్టుకోలేము అని అంటే ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుని ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం నిర్మించేందుకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయడంతో పాటు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ దగ్గర ఉండి ఆ ఇల్లును కూడా కట్టించే కార్యక్రమం కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి కూడా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతుంది అని కూడా 3వ ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ అన్ని రకాల ఆప్షన్స్ కూడా ఆ అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఆ అక్క చెల్లెమ్మలు ఎక్సర్సైజ్ చేసిన ఆప్షన్స్ ప్రకారం ఈరోజు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఈ ఇళ్ల సైజు కూడా గతంలో మాదిరిగా చిన్న సైజులు కాకుండా గతంలో దాదాపుగా 200 అడుగుల ఉన్న సైజును చూస్తే ఈరోజు చూస్తే ఇళ్ల సైజు 340 చదరపు అడుగుల ఇంటి నిర్మాణ సైజును ఈరోజు తీసుకొస్తా ఉన్నాం ప్రతి ఇంట్లో కూడా ఒక బెడ్రూము ఒక హాలు ప్రతి ఇంట్లో ఒక కిచెను ఒక బాత్రూము వరండాతో పాటు ప్రతి ఇంటికి 2 ఫ్యాన్లు 2 ట్యూబ్ లైట్లు 4 LED బల్బులు 1 సింటెక్స్ వాటర్ ట్యాంక్ కూడా పైన పెట్టి ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఇంటిని కూడా ఇవ్వడం ఇంటిని కూడా ఈరోజు 340 చదరపు అడుగులతో ఇంటిని కూడా నిర్మాణం చేసిచ్చే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం తొలి దశలో మనం కట్టబోయే ఈ 15 లక్షల 60 వేల ఇళ్లను
ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు మనం చేసే ఈ అడుగు అసలు రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీని పూర్తిగా కూడా బూస్ట్ చేస్తుంది. రాష్ట్రంలో ఈరోజు మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా జీడిపిలు జిఎస్డిపిలు తగ్గిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కూడా ఇబ్బంది పడే పరిస్థితులకి ఎకానమీ అంతా కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇంత భారీ స్కేల్లో మనం చేసే ఈ యాక్టివిటీ వల్ల హౌసింగ్ యాక్టివిటీ వల్ల ఎకనామిక్ యాక్టివిటీ ఏ స్థాయిలోకి రాష్ట్రంలో బూస్ట్ అవుతుంది అని అంటే ఈ 15,60,000 ఇళ్ల నిర్మాణానికి అక్షరాల 69,70,000 మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం. సిమెంట్ కన్జ్యూమ్ చేస్తాం 7,44,000 మెట్రిక్ టన్నుల స్టీల్ కన్జ్యూమ్ చేస్తాం 310,00,000 మెట్రిక్ టన్నుల ఇసుకను కన్జ్యూమ్ చేస్తాం 233 కోట్ల ఇటుకలను కన్జ్యూమ్ చేస్తాం 223 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ను కన్జ్యూమ్ చేస్తాం. ఇళ్ల నిర్మాణం ద్వారా కార్మికులకు వృత్తిపని వారికి అక్షరాల 21.70 కోట్ల పనిదినాలు ఉపాధి కల్పిస్తాం. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో తాపీ మేస్త్రీలకు కానీ రాడ్ బెండర్లకు కానీ కార్పెంటర్లకు కానీ ఎలక్ట్రిషియన్లకు కానీ ఇటుక తయారీదారులకు కానీ ఇలా దాదాపుగా 30 రకాల పనులు చేసేవారికి ఎక్కడికక్కడ సొంత గ్రామాల్లోనే ఉపాధి కూడా లభిస్తుంది. దీనివల్ల ఇసుకను కూడా మనము ప్రతి ఇంటికి నిర్మాణానికి అవసరమైన 20 టన్నుల ఇసుకను కూడా ఆ దగ్గరలో ఉన్న ఇసుక రీచ్లో నుంచి లబ్ధిదారులకు ఉచితంగా అందజేసే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఒక ఎకనామిక్ బూస్ట్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలోనూ పట్టణాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆ రకంగా మనం కట్టే ఈ ఇల్లులు మనకు ఇల్లులు ఇవ్వడమే కాకుండా మిగిలిన వారికి అందరికీ కూడా ఆదాయాన్ని కూడా దీని మీద బ్రతికే వారికి ఆదాయం కూడా దీనివల్ల రాష్ట్రంలో వస్తుంది అన్నది ఒక పెద్ద యాక్టివిటీకి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇల్లు అందుకుంటున్న అక్క చెల్లెమ్మల మీద ఆర్థిక భారం తగ్గించి మార్కెట్ ధర కంటే కూడా నాణ్యమైన ధరకే నిర్మాణ సామాగ్రిని అన్నీ కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా ధరలన్నీ కూడా తగ్గించి సప్లై చేయడం కూడా జరుగుతూ ఉంది. సిమెంట్ 225 రూపాయలకు నెగోషియేట్ చేసి పూర్తిగా రేట్లన్నీ కూడా తగ్గించి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. స్టీలు ఇవన్నీ కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా పూర్తిగా అన్నీ కూడా రేట్లు తగ్గించి ఇంత బల్క్ వాల్యూమ్స్ మనం కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాం కాబట్టి సరసమైన ధరకు వచ్చేట్టుగా క్వాలిటీ సామాను మనకు వచ్చేట్టుగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసి ఇవన్నీ కూడా ధరలు తగ్గించి ఇవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధం చేస్తూ ఉంది. ప్రతి గ్రామంలోనూ కూడా మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ గోదాములు కూడా ఏర్పాటు చేసి వీటిని అన్నిటి కూడా స్టోర్ చేసి వీళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు మనం చేపట్టబోయే ఈ నిర్మాణం ఒక్కసారి గన నిర్మాణం పూర్తయిపోతే ఒక్కసారి గమనించినట్లయితే దాదాపుగా ప్రతి ఇంటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ సిమెంట్ రోడ్లు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ దాదాపుగా 1.5 లక్షల రూపాయలు ఖర్చు ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే మాదిరిగా ఇల్లు కట్టడానికి దాదాపుగా 180,000 రూపాయలు పైచిలుకు ఒక్కొక్క ఇంటికి కూడా ఖర్చు చేస్తూ ఉంది. ఇది కాక స్థలాన్ని బట్టి ఒకసారి ఓ ఏరియాని బట్టి స్థలాన్ని బట్టి గమనించినట్లయితే స్థలం రేటు ఒక్కొక్క చోట 2 లక్షల నుంచి దాదాపుగా 7 లక్షల దాకా స్థలం రేటు కూడా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇవన్నీ కూడా అయిపోతే ఒక్కొక్కరి చేతిలో ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో ఒక్కొక్కరి చేతిలో కనీసం అంటే 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి దగ్గర నుంచి ఆ ఏరియాని బట్టి వాళ్ళు ఉంటా ఉన్న నివాసం ఉంటా ఉన్న ఆ ప్రదేశాన్ని బట్టి
5 లక్షల నుంచి వాళ్ళ ఆస్తి విలువ ఒక్కొక్కరి ఆ ఇంటి ఆస్తి విలువ ఒక్కొక్కరి చేతిలో 5 లక్షల నుంచి 15 లక్షల దాకా కూడా ఆ ఆస్తి విలువ ఆ ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోకి వస్తుంది అన్నది కూడా ఒక పెద్ద బృహత్తరమైన కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మరోసారి చెప్పదలుచుకున్నాను, ఒకవేళ అర్హత ఉండి పొరపాటున లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారు ఎవరైనా ఉంటే కూడా ఎవ్వరూ బాధపడాల్సిన పని లేదు. మనం ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో మీ పేరు నమోదు చేసుకుంటే చాలు, పరిశీలించి 90 రోజుల్లోనే ఇళ్ల స్థలం కూడా మంజూరు చేసేదానికి పూర్తి ఉత్తర్వులు ఆల్రెడీ జారీ చేశాం. ఇది నిరంతర ప్రక్రియ, అప్లికేషన్ పెట్టిన వెంటనే వెరిఫికేషన్ చేస్తారు, వెరిఫికేషన్ చేసిన వెంటనే అర్హత ఉంది అని చెప్పి తేలితే వెంటనే 90 రోజుల లోపలనే ఇళ్ల పట్టాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తుంది అని చెప్పి కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఈ అన్న తోడుగా ఉన్నాడు, ఈ జగనన్న తోడుగా ఉన్నాడు, ఈ జగన్ తమ్ముడు తోడుగా ఉన్నాడు అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మలకు భరోసా ఇస్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా నిరంతరాయంగా జరుగుతుంది అని చెప్పి కూడా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే దీనికి ఏ స్థాయిలోకి మనం దాని ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నామని అంటే ఇంత పెద్ద స్థాయిలో నిజంగా ఎప్పుడూ కూడా ఇళ్ళ కన్స్ట్రక్షన్ కానీ ఇళ్ళు జరగడం కానీ దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బహుశా ఊహకందని విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేసేందుకు లబ్ధిదారులందరికీ కూడా మంచి జరిగేలా అధికారులందరూ కూడా తోడుగా ఉండేందుకు ఈరోజు నుంచి ప్రతి జిల్లాలోనూ 4వ జేసీ కింద, మామూలుగా జిల్లాలలో 3 జేసీలను పెట్టాం, ఆ 3 జేసీలను స్పెసిఫిక్గా వాళ్ళ పనులకు కేటాయింపులు చేశాం. గ్రామ సచివాలయాలకు సంబంధించి గ్రామ సచివాలయ వార్డుకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునే దానికోసం 1 జేసీని పెట్టాం. ఆర్బీకే మళ్ళీ వ్యవసాయం ఇటువంటివన్నీ చూసుకునే దానికోసం ఇంకొక జాయింట్ కలెక్టర్ను పెట్టాము. ఆసరా వెల్ఫేర్ ఇటువంటి కార్యక్రమాలు చూసేదానికోసం 3వ జేసీని కూడా తీసుకొచ్చాం. ప్రతి జిల్లాలోనూ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్, 4వ జేసీని కూడా తీసుకొస్తూ ఉన్నాం. ఆ జేసీ ఓన్లీ ఫర్ హౌసింగ్, ఈ హౌసింగ్ కాలనీ హౌసింగ్ కట్టడానికి, ఈ హౌసింగ్ కాలనీ హౌసింగ్ కట్టే చోట ఈ కాలనీస్ను డెవలప్ చేసేందుకు ఈ 2 బాధ్యతలే పెడుతూ ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ను 4వ జేసీ కింద తీసుకొని వచ్చి ప్రతి జిల్లాలోనూ కూడా పెడుతూ ఈరోజే ఆదేశాలు కూడా ఇవ్వమని చెప్పి కూడా ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది. సో ఈరోజు నుంచి రేపటి నుంచి ఆ జేసీలు కూడా అందుబాటులో ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఓన్ చేసుకుంటారు. ప్రతి లబ్ధిదారుడికి కూడా అందుబాటులో ఉంటూ ఆ ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా వీళ్ళు పట్టించుకుంటూ క్వాలిటీ విషయంలో కానీ అందుబాటులో ఉండే విషయంలో కానీ వెసులుబాటు విషయంలో కానీ పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈ జేసీలందరూ కూడా పూర్తిగా తోడ్పాటిచ్చే కార్యక్రమం చేస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొక్కసారి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది, ఈ గొప్ప కార్యక్రమం వల్ల రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. అయితే అన్ఫార్చునేట్గా 374,000 అక్క చెల్లెమ్మలకు మాత్రం అన్ఫార్చునేట్గా ఈరోజు న్యాయం చేయలేకపోతా ఉన్నాం. ఎందుకనంటే వాళ్లకు కేటాయించిన భూములు కొంతమంది దుర్బుద్ధితో కోర్టులలో వెళ్ళి కేసులు వేయడం మనమంతా కూడా చూసాము. ఆ కేసులు సాల్వ్ చేసేదానికోసం కాస్త టైం పడతా ఉంది. కోర్టులు ఈరోజు సెలవు మీద ఉన్నాయి, కోర్టులన్నీ కూడా కోర్టులు మళ్ళీ 13వ తారీఖు నుంచి కోర్టులు మళ్ళీ తెరుస్తాయి. తెరిచిన వెంటనే ప్రభుత్వం దీన్ని టాప్ మోస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్ కింద తీసుకొని వెంటనే కోర్టు తెరిచిన వెంటనే ఈ టాపిక్ మళ్ళీ తీసుకొని వచ్చి ఈ 374,000 మంది అక్క చెల్లెమ్మలకు
త్వరితగతిన న్యాయం చేసేందుకు ఖచ్చితంగా మీ తమ్ముడు మీ అన్నగా ఉన్న ఈ జగన్ అనే వ్యక్తి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడని చెప్పి మరొకసారి ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. మనసారా మరొకసారి ఈ ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని, దేవుడి దయతో ఈ కార్యక్రమం ఎటువంటి అవాంతరాలు లేకుండా బాగా జరగాలి అని చెప్పి, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని చెప్పి మనసారా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ కోరుకుంటూ ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని మరొక్కసారి మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈస్ట్ గోదావరి ఫస్ట్. ఈస్ట్ గోదావరి మురళి నమస్కారం. యా మురళి, ప్లీజ్ గో అండ్ మురళి. సార్, నవరత్నాలు ఇళ్ళ కార్యక్రమం సార్ గత సంవత్సరం December 25 మా జిల్లా నుంచే తమరు ప్రారంభించడం జరిగింది సార్. మరి దాదాపుగా 350,000 ఇంటి నిర్మాణానికి ఆ రోజు పునాది పడింది సార్. అదేవిధంగా మొదటి ఫేజ్ లో ఉన్నటువంటి 148,000 ఇళ్లకు సంబంధించి కూడా 10,000 ఇళ్ళు ఈ 7 రోజుల కార్యక్రమంలో వాటిని ఫౌండేషన్ వేయటం జరుగుతుంది సార్. మరి ఈరోజు సంతోషి గారిని సార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఈ అమ్మాయి ఇక్కడ ఆలమూరులో ఉన్నటువంటి బెనిఫిషరీస్ ను మోటివేట్ చేసి గ్రౌండింగ్ కు అన్ని రకాలుగా సహకరించారు సార్. వారు మీతో ఇంటరాక్ట్ అవుతారు. నమస్తే సార్, నా పేరు పాల్చల సంతోషి. నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆలమూరు మండల్ ఆలమూరు విలేజ్ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను సార్. నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను సార్. ఆ తర్వాత చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పోస్ట్ వచ్చింది సార్. ఈ ఆలమూరు విలేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో పేదలందరికీ ఇళ్ళు అనే పథకం ద్వారా 302 ఇళ్ళు శాంక్షన్ అయినాయి సార్. వీటిలో ప్రతి లబ్ధిదారునికి వాలంటీర్ సహాయంతో మరియు ప్రజా ప్రతినిధుల సహాయంతో మేము వాళ్ళని గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ అంటే మెట్ సామాగ్రి, నాణ్యమైన సామాగ్రి గవర్నమెంట్ సప్లై చేస్తుంది, అలాగే ప్రతి స్టేజ్ కి మీకు టైంకి బిల్ పడుతుంది అని వాళ్ళని మోటివేట్ చేసి ఒక 60 మంది గ్రౌండింగ్ స్టార్ట్ చేశారు సార్. మిగతా లబ్ధిదారులు కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు సార్. టైంకి వాళ్ళకి స్టాండ్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం సార్. అలాగే సిమెంట్ గవర్నమెంట్ సప్లై చేసే రేటుకి సిమెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. బయట మార్కెట్ లో రేట్ తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ ఇచ్చే సామాగ్రి నాణ్యంగా ఉంటుందని వాళ్ళని ముందుకు తీసుకురావడం జరిగింది సార్. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లెళ్ళు మీ జగన్ గారు ప్రారంభించిన ఈ పేదలందరికి ఇల్లు అనే స్కీమ్ ద్వారా చాలా సంతోషంగా ఉన్నారు సార్. అలాగే ఒక 4 నెలల్లో ఈ జగన్ కాలనీ పూర్తి అవడానికి సిద్ధంగా ఉంది సార్. దీన్ని ప్రారంభోత్సవానికి మీరు తప్పకుండా రావాలని ప్రతి ఒక్క అక్క చెల్లెల తరపున అలాగే మా డిపార్ట్మెంట్ తరపున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే జగన్ అన్న, బాగున్నావా? నా పేరు అనసూరు దుర్గా. మేము ఆలమూరు అన్నాం అది. మేము గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా 2003 నుంచి కొన్ని సంవత్సరాలుగా బందల్లో బాడల్లో బురదల్లో పడి ఉన్నామన్నా. మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు. ఊరు గుడుసుల్లో ఊరు విల్లుల్లో ఉండి గుడుసులు కట్టుకుని అందులో ఉండి కూడా మమ్మల్ని ఎవరో ఎప్పుడు ఎవరో చూడలేదు. మంచినీళ్ళు ఉండేవి కాదు, కరెంటు ఉండేది కాదు. వర్షం వస్తే మేము ఇంట్లో లోపల నీళ్లు కూడా లోపలికి వచ్చేసాయి అన్న. అయినా సరే మేము వర్షం ఎత్తు వరకు అలాగే ఆ పూరి ఇంట్లో మేము అలాగే ఉండేవాళ్ళం. మా కరెంటు కానీ నీరు కానీ మంచినీళ్ళు తాగడానికి నీరు కానీ ఏమీ లేదన్న. 2008లో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా కరెంటు స్తంభాలు పైపులు వచ్చాయన్న, అంతే తప్పన. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మాకు అసలు ఏ సహాయం అందలేదన్న. అన్నా నువ్వు సీఎం అయ్యాక ఈ రోజున మా ఎమ్మెల్యే మా జగ్రెడ్డి అన్న వచ్చి, అమ్మా మీకు జగనన్న సీఎం అయ్యాడు, మీకు ఇవాళ రోజున మీకు ఇల్లు కళ్ళన్ని నిలవేస్తాయని చెప్పారన్నా అన్నట్టే అన్న. మీరు ఇచ్చిన మీరు పంపిన వాలంటీర్స్ ద్వారా మాకు కొన్ని రోజులకి అమ్మా నీకు ఇల్ల స్తంభం వచ్చింది, అలాగే 180,000 గ్రాంట్ సెలక్షన్ అయిందని చెప్పారన్న వాలంటీర్స్. ఆ రోజునైతే మాకు చాలా ఆనందంగా ఉందన్న. మాలాంటి పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటాం అనేది మాకు అసలు కళ్ళలో కూడా తీరలేదన్న. మేము ఎందుకంటే కట్టుకోలేమన్నా, మేము అంత పేదవాళ్ళు. మేము అలాగే మేము 2025 పట్టాల పెన్షన్ పట్టాల పంపిణీ చేశారన్న, మా జిల్లాలో చేశారన్న. అది మాకు ఆ రోజున క్రిస్మస్ పండుగ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది పాత కోత తప్పన.
ఈ పండగ ఎప్పుడు కూడా రాలేదన్న మాకు అది అంత బాగా చేశారన్న. అలాగే మాకు ఇల్లు కట్టుకోవడానికి సైట్ వచ్చిందన్న, సైట్ అక్కడ వచ్చిందో తెలుసన్న, ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎండి ఆఫీస్ పక్కన అనుకుని మెయిన్ రోడ్డు పైన వచ్చింది, మెయిన్ రోడ్ పక్కన వచ్చిందన్న మాకు ఆ సైట్. ఆ సైట్ వాల్యూ 50 రోజుల్లో 10 లక్షల రూపాయలు అని ఉంటదన్న మాకు. ఎందుకంటే అలాంటి సైట్ మేము కొనుక్కి కట్టుకోవాలన్నా కట్టుకోవాలని తోమదన్న మాది. చాలా పేదవాళ్ళం మాకు అలాంటి సెంటర్ సైట్ లో 50 రోజులు 2 గదులు ఒక హాలు ఒక కిచెన్ ఒక బాత్రూమ్ తో ఉన్నదని ఇచ్చారన్న. మా అలాంటి పేదవాళ్ళకి అలాంటి గొప్ప ఇల్లు ఇస్తాం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నదన్న. మేము భార్య పత్రిస్తాం కూడా కష్టపడితేనే కానీ రోజు వెళ్ళదన్న మాకు. వెళ్ళకపోతే అలాంటి రోజుని 50 రోజులు మేము ఇల్లు కట్టుకుంటున్నామా, ఈ ఇంత ఆస్తికి నేను మేము వాసం అవుతామా అని ఆలోచన అనేది మాకు చాలా బాగుందన్న. జగనన్న చాలా బాగుంది మాకైతే. కానన్న 50 రోజులు మాకు ఇంత బాగా అదే మాకు రోడ్డు అన్న, రోడ్డు కూడా అన్న, రోడ్లు పక్కనే మాకు రోడ్డు వచ్చింది, రోడ్డు వచ్చిందన్న. అలాగే కరెంటు మంచినీళ్ళు తాగేస్తే ఉపయోగం, మంచినీళ్ళకి మేము చిన్న కాలువ ఎలగడానికి వంతుని వేసుకున్న వంతుని ఉండేదన్న పట్టి, ఆ పట్టి దాటి అవతలకి వెళ్ళి నీళ్లు కొట్టుకుని వచ్చేవాళ్ళం అన్న. అలాంటిది 50 రోజులు వర్షం వస్తే నీళ్లు కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళమన్న. 50 రోజులు మాకు కాలనీలో మాకు పైపులని కరెంట్ అని రోడ్లని కూడా చాలా బాగా సప్లై చేశారన్న. అలాగే మీరు ఇచ్చిన పథకంలో పేదలకి ఇల్లు పథకంలో మాకు 50 రోజులు సిమెంట్ ఫ్రీగా సిమెంట్ అన్న. అలాగే ఇసుక ఐరన్ అంతా కూడా తక్కువ రేటుతో ఎక్కువ క్వాలిటీతో ఇచ్చేలాగా కూడా మాకు చాలా బాగా సహకరిస్తున్నారన్న. ఎందుకంటే మేము అంత క్వాలిటీగా కూడా కట్టికి అలాంటి క్వాలిటీ కట్టుకుని కొనుక్కి కట్టుకోలేని స్థోమత అన్న మాది. మాకు చాలా పేద కుటుంబం అన్న మేము. మేము 4 అక్కాచెల్లెళ్ళు, నాకు అన్న లేడన్న. నువ్వన్న నాకు ఆడబడు కట్టిన కింద ఒక 15 లక్షల రూపాయలు ఆస్తి 50 రోజులు ఇచ్చావన్న, నాకు చాలా ఆనందంగా ఉన్నదన్న. అలాగే అన్న ఇంకొక విషయం అన్న, నా కుటుంబంలో నాకు వరకైతే నాకు అమ్మఒడి వచ్చిందన్న, మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది, మా ఆయన గారికి రైతు భరోసా వచ్చిందన్న. అలాగే నాకు డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, సున్నా వడ్డీ వచ్చిందన్న. మా నాన్నగారికి 70 సంవత్సరాల వయసు వచ్చిందన్న, ఇప్పటి వరకు పెన్షన్ రాలేదన్న. పెన్షన్ రాకపోతే ఆ 70 సంవత్సరాల వయసు వచ్చినా పెన్షన్ రాకపోతే మా నాన్నగారికి ఈ మీరు ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్ ఫస్ట్ గా పెన్షన్ తీసుకున్నాడన్న. పెన్షన్ తీసుకున్నాక మా నాన్నగారు అన్నాడన్న, అమ్మ ఇప్పుడు వరకు కూడా నాకు పెన్షన్ అనేది రాలేదు, వాలంటీర్ సహకారంతో తెల్లారుజామునే వచ్చి నాకు పెన్షన్ ఇస్తున్నారు, మనకు చాలా ఆనందంగా ఉన్నదే, నువ్వు జగన్ బాబు గారికి వెళ్ళి నా తరపున నువ్వు ఆయన కృతజ్ఞతలు తెలియజేయమ్మా అని చెప్పారన్న. అలాగే అన్న మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు నువ్వే ఇప్పుడు ఈ తరం కాదన్న, మా పిల్లల తరం కూడా నువ్వునే ముఖ్యమంత్రిగా చూడాలని మా ఆడపడుచులు అందరూ కోరుకుంటున్నామన్న. అలాగే మాకు 302 ఇల్లులు సెలక్షన్ అయినాయి అన్న. మా అందరం కూడా బాగా పేదవాళ్ళం అన్న, కట్టుకోలేని వాళ్ళము. మా అందరికి ఎంత అలాంటి ఇల్లు ఇచ్చినందుకు నీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటానన్న. చాలా థ్యాంక్స్ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చి. థ్యాంక్ యూ తల్లి. బెస్ట్ గోడావరి. ఏ మురళి, ఆల్ ది బెస్ట్ మురళి. బెస్ట్ గోడావరి. కార్తీక్ ప్లీజ్ గో అహెడ్. కార్తీక్ వెస్ట్ గోడావరి. చిత్తూరు ప్లీజ్ రెస్పాండ్. చిత్తూరు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హరి సార్. యా హరి ప్లీజ్ గో అహెడ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అందరికీ నమస్కారం సార్. సార్ ఇక్కడ మనము ఈరోజు పొంగనూరు పట్టణంలో సార్ కుమరినత్తం లేఅవుట్లో ఈ యొక్క ఫౌండేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వారిలు, అదేవిధంగా మంత్రి వారిలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు కూడా పాల్గొంటున్నారు సార్. మన జిల్లాకి 178,000 ఇల్లులు తమరు శాంక్షన్ చేశారు సార్. ఈరోజు దానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా ఇక్కడ చేసుకుంటున్నాం సార్. తమరితో మాట్లాడడానికి ఇక్కడ అమరావతి గారు వచ్చి ఉన్నారు సార్. తమరు అనుమతి ఇస్తే మాట్లాడేస్తాం. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం తల్లి. అందరి రామచంద్రరాడు అన్న బాగుండన్నా, నారాయణ స్వామి అన్న బాగుండన్నా, రెడ్డపన్న బాగుండన్నా, వెంకట్ బాగున్నారు, వెంకట్ సినన్నా బాగున్నారు, సినిమా నవాబ్ సాబ్ సబ్ కరేత్. సారీ హరి ప్లీజ్ గో అహెడ్. ఎస్ థ్యాంక్ యూ. మాట్లాడతల్లి మాట్లాడమ్మా సార్. ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు సార్.
గురు బాగున్నారు గురు? ఈ మాస్కులు పెట్టేసరికి ఎవరు కనపడటం? మా పేదల పాలిటి పెన్నిది మా ముఖ్యమంత్రి జగనన్నకు నా నమస్కారములు. అన్నా, మిమ్మల్ని చూస్తుంటే నోట్లో మాట రావటం లేదన్నా, కానీ నా సంతోషాన్ని మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. అన్నా, నేను పుంగనూరు పట్టణంలో 14 వార్డులో గత 15 సంవత్సరాలుగా వాడుకకు నివాసం ఉంటున్నానన్నా. ఈ 15 సంవత్సరాల్లో దాదాపుగా 8-9 ఇండ్లు మారాల్సి వచ్చిందన్నా. కారణం ఏమంటే, ఇంట్లో పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నారని, గోడలకి స్కెచ్ పెన్నులతో గీస్తున్నారని, ఇంటికి బంధువులు ఎక్కువ వస్తున్నారని, నీళ్లు వాడేస్తున్నారని, ప్రతి దానికి గలాటే అన్నా. ఒక రెండు మూడు రోజులు లేట్ అయిందనుకో, మీరు ఇల్లు ఖాళీ చేసేయండి అమ్మా అంటారన్నా. అలాంటప్పుడు నాకు ఒక సొంత ఇల్లు ఉంటే ఎంత బాగుండు అనిపించిందన్నా. అప్పట్లోనే నా పిల్లలు ఇద్దరు, అమ్మ మనకు సొంత ఇల్లు లేదా, ఎందుకు మనం కట్టుకోలేమా అని చాలా సార్లు అడిగినప్పుడు నాకు చాలా బాధేసిందన్నా. మనకు వస్తుందన్నా, మనకు కూడా వస్తుంది నాన్న అని చెప్పేవాళ్ళనన్నా. పాదయాత్రలో వచ్చారు, పాదయాత్రలో చెప్పిన విధంగా పేదలందరికీ గెలవాలనుకున్నాను. మీరే గెలిచి మా రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి అయ్యి మాకనేది పేదలందరికీ, నాలాంటి పేద వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని కోరుకున్నానన్నా. అదే తడువుగా మీరు గెలిచారు, మాకు సచివాలయ వ్యవస్థను ఇచ్చారు, మాకు ఇంటి పట్టా కూడా వచ్చిందన్నా. ఇంటి పట్టా దాదాపుగా 4 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం వచ్చిందన్నా. ఇంటి స్థలము 1,80,000 ఇల్లు నిర్మాణం వచ్చిందన్నా. అదే విధంగా దాన్ని కట్టుకోవడానికి ఉచితంగా ఇసుక సబ్సిడీ కింద సిమెంటు, కంకర, తెల్లరాయి, కమ్మి ఇచ్చారన్నా. ఇలాంటి సౌకర్యాలు నేను ఎప్పుడు నా లైఫ్లో నేను ఊహించలేదన్నా. ఇలాంటి సౌకర్యం వస్తుందని, ఇలాంటి నా సొంత ఇంటి కళ నెరవేరుతుందని నేను అనుకోనే లేదన్నా. అదేవిధంగా నాతో పాటే అన్నా, ఇక్కడ దాదాపుగా 400 మందికి 400 ఇండ్లు లేఅవుట్లో శాంక్షన్ అయ్యాయన్నా. ఇక్కడ మాకు 60 అడుగుల రోడ్లకు ఇరువైపులా ప్లాంటేషను, వచ్చి వాటర్ సౌకర్యము, విద్యుత్ సౌకర్యము, అంగన్వాడీ స్కూలు, పోలీస్ స్టేషను, నెక్స్ట్ ఇలాంటి సౌకర్యాలన్నీ అన్న, కమ్యూనిటీ హాలు, ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పించారన్నా. ఈ ఈ కృతజ్ఞత ఎలా తెలియజేయాలో నాకు అయితే తెలియడం లేదన్నా. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నా. ఈరోజైతే నా భూమి పూజ పునాదిని అయితే ప్రారంభిస్తున్నానన్నా. నాకైతే 4 లక్షల రూపాయల స్థలంతో పాటు ఇన్ని సౌకర్యాలు కల్పించినందుకు, నా ఇల్లు నేనే కట్టుకోగలననే ధైర్యం కూడా నాకు వచ్చిందన్నా. ఇదంతా మీరిచ్చిన చలవే అన్నా. అన్నా, ఇంకొక చిన్న మాట అన్నా చెప్పమంటే మేము మాట్లాడతానన్నా. దాదాపుగా 15 సంవత్సరాల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వచ్చారు, వెళ్ళారు, వాళ్ళందరూ నీకు ఇంటి పట్టాలు ఇస్తాను, ఇల్లు స్థలం ఇస్తాను అని చెప్పిన వాళ్ళే అన్నా. ఎవరు కానీ నాకు ఇంటి పట్టా కానీ ఇంటి స్థలం కానీ ఇచ్చిన వాళ్ళు లేరన్నా. మీరొక్కరే చేతల రూపంలో చేసి చూపించారన్నా. ఈరోజు మాకు పండగ శుభదినం అన్నా. నేను చాలా సంతోషిస్తున్నాను. నా పిల్లలందరూ కూడా మా మేనమామ ఇచ్చారమ్మా, మరి మీకు కష్టాలు తీరిపోతాయని కూడా చెప్పారన్నా. అన్నా, అదేవిధంగా నాకు చిన్న కోరిక అన్నా, చెప్పమంటారా అన్నా? అన్నా, నేను దసరా నాటికంతా నా ఇంటి పని పూర్తి చేసుకునేస్తానన్నా. మాకు దగ్గరుండి మా సమస్యలు తీరుస్తున్న మా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారితో పాటు తమరు కూడా నా ఇంటి గృహప్రవేశానికి రావాలని కోరుకుంటున్నానన్నా. పెడదాం, రామచంద్రారెడ్డి గుర్తు చేయండి తప్పకుండా. అందులో కంప్లీట్ చేసేసి ఒకటి కంప్లీట్ అయిపోయిన బెనిఫిషియరీ ఇంటికి పోయినట్టుగా పెడదాం ప్రోగ్రామ్. తప్పకుండా రావాలన్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థాంక్స్ అన్నా. థాంక్ యూ తల్లి, థాంక్ యూ అమ్మా. డిప్యూటీ సీఎం సార్, వుడ్ యు రెస్పాండ్ వెస్ట్ గోదావరి? యారి సార్? డిప్యూటీ సీఎం సార్ వుడ్ లైక్ టు హావ్ ఎ వర్డ్ విత్ యు సార్. నారాయణ సామన్న, ఒక నిమిషం సార్. మీరు ఆగర్భ శ్రీమంతుడి ఇంట్లో పుట్టారు, చంద్రబాబు దరిద్రమైన ఇంట్లో పుట్టాడు. ఆగర్భ శ్రీమంతుడు, నేను పేదవాడు కాబట్టి, దళితుడు కాబట్టి నేను గుడ్సులో పెరిగినాను, గుడ్సులో పుట్టాను సార్. మీరు పేదవాళ్ళ కోసం ఇంత తపన పడి పేదవాళ్ళకి ప్రత్యక్ష దయం అయ్యి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటే మీరు కులం చూడాల, మతం చూడాల, పార్టీ చూడాల. చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాల్ని
ఏ విధంగా అంటే మీరు ఒక లీడర్ సార్, అతను ఒక మేనేజర్ సార్. మీరు లీడర్లు అంటే ప్రజల చేత ఎన్నుకోబడినారు కదా, ప్రజల నుంచి ఉత్పత్తి అయినారు సార్, ప్రజల కష్టాలు తెలుసుకున్న వాళ్ళు మీరు, అందుకే మీరు లీడర్ అయినారు సార్. నేను ఎంతోమందిని చూశాను సార్, సమితి ప్రజల నుంచి కూడా ఇండ్లు కట్టిస్తారని చెప్పారు. ఇందిరమ్మ దగ్గర నుంచి నాన్న మన రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా అందరూ ఇండ్లు కట్టించారు సార్. కానీ మీ నిర్ణయం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. ఇండ్లు ఎట్ట కట్టించారంటే కొంతమంది పూత వేస్తే వదిలేసేది, డబ్బులు లేకుండా వదిలేసేది, ఆ ఆఫీసులతో పోలేకుండా సచ్చేది, ఈ విధంగా జరుగుతుంది సార్. నేను పేదవాడు కాబట్టి చెప్తున్నాను సార్. మీ నిర్ణయం చూస్తుంటే నాకు నిజంగా ఒక దేవుడు, ప్రత్యక్ష దేవుడిగా మా పేదవాళ్ళకి వచ్చారు. మీరు ఇండ్లు కట్టించాలంటున్నారు, ఆ తపన చూస్తే మళ్ళీ ఒక మాట అన్నారు సార్, 3 లక్షల ఇండ్లు కట్టించలేక కోర్టులో పెండింగ్ ఉందమ్మా, ఖచ్చితంగా అది కూడా నేను తీరుస్తానన్నప్పుడు చంద్రబాబు ఎంతవరకు అనుకూలిస్తాడు సార్? అతను వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు సార్. అందువల్ల భగవంతుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు. నా చిన్న కోరిక అంటే ఇది, మౌలిక సదుపాయాలు అన్నీ చేశారు సార్, సిమెంట్ రోడ్లు ఇస్తూ ఉన్నారు, కానీ ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చూసే మనస్తత్వం మీకుంది కాబట్టి ఇది కోప్పడిపోతే అన్ని చెట్లకైనా కొబ్బరి చెట్లుగానే ఇస్తే శ్రీకాకుళం మన కేరళ మాదిరిగా తయారవుతుంది సార్. జగనన్న కాలనీలు కాబట్టి, జగనన్న కాలనీలు అనేది కొబ్బరి చెట్లు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా కూడా బాగుపడతారు సార్. అదేవిధంగా జగనన్న కాలనీ అన్ని మౌలిక సదుపాయాలు ఉంది కాబట్టి కలెక్టర్కి ఖచ్చితంగా మీరు ఇన్స్ట్రక్షించి వాటికి బరియల్ గ్రౌండ్ కూడా ఇప్పించే కార్యక్రమం చేయండి సార్. బరియల్ గ్రౌండ్ లేకుండా ఉంది సార్. నేను చెప్పకూడదు అన్నమాట, మీరు ఎట్ట కోప్పడరు కాబట్టి, పేదవాళ్ళకి పిన్నిదిగా ఉన్నారు కాబట్టి నేను ఈ 2 మాటలు మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు తలవంచి నమస్కరిస్తున్నాను సార్. వెస్ట్ గోదావరి యా కార్తిక్. Grounding program of a housing karyakram which is unprecedented in scale and magnitude across the globe, sir. Thank you so much for giving me an opportunity. అందులో సార్ ఇవాళ శ్రీ వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ ప్రారంభోత్సవం సందర్భంలో ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో 8,606 శంకుస్థాపనలు గృహ నిర్మాణం ప్రారంభం చేయబోతున్నాం సార్. నేను మార్టేరు గ్రామము ఆచంతా కాన్స్టిట్యుయెన్సీ నుంచి అటెండ్ అవుతున్నాను సార్. మాతో ఇక్కడ లోకల్ సర్పంచ్ వారు, ఏఎంసీ చైర్మన్ వాళ్ళు అందరూ అటెండ్ అవుతున్నారు సార్. తమరు చూడగలుగుతారు సార్, అందరు బెనిఫిషియరీస్, ఈ కాలనీకి సంబంధించినటువంటి బెనిఫిషియరీస్ అందరు, అక్క చెల్లెలమ్మ అందరూ ఇక్కడ అటెండ్ అవుతున్నారు సార్. తమరితో మాట్లాడటానికి సార్ గంధం అపరంజని గారు సిద్ధంగా ఉన్నారు సార్. తమరు పరిమితి ఇస్తే అప్పుడు మాట్లాడతారు సార్. నమస్తే జగనన్న. నమస్తే తల్లి. నమస్తే అమ్మ. గంధం అపరంజని, మాది పెనుమంటర మండలం మార్టే గ్రామం అన్న. మొదటిగా మీరు ఈ 2 సంవత్సరాలు దిగ్విజయంగా సంక్షేమ పరిపాలన చేసి పూర్తి చేసినందుకు మీకు మొదటగా మా మహిళలందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నా అన్న. మాది పేద కుటుంబం అన్న. మా తల్లిదండ్రులు కానీ మా అత్తమామలు కానీ ఎవరికి కూడా సొంత ఇల్లు లేదన్న. నాకు వివాహం జరిగి 15 సంవత్సరాలు అవుతుందన్న. అయితే నేను ఎన్నో అద్దెల్లో ఉన్నాను. అద్దెల్లో ఎంత కష్టాలు అనిపించానంటే ఒక్క రోజు లేట్ గా అద్దె కడితే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసామనేవాళ్ళు. పిల్లలు కొంచెం అల్లరి చేసినా లేదా వారు మా అమ్మ తల్లిదండ్రులు ఎవరన్నా వచ్చినా కానీ మీ ఇంటికి ఎక్కువ బంధువులు వస్తున్నారని పంపించేసామని మమ్మల్ని ఎక్కువగా గొడవ చేసేవాళ్ళన్న. ఇలాంటి పరిస్థితుల్లో నాకు సొంత ఇల్లు ఉంటే నాకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు కదని నేను రోజు కూడా ఏడుస్తూ ఉండేదన్న. ఇలాంటి పరిస్థితుల్లో నాకు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నేను ఎన్నో మీటింగ్లు వెళ్ళానన్న. వెళ్ళి అక్కడ నేను దరఖాస్తులు పెట్టినాను, అక్కడ మీటింగ్ జరుగుతుంది అక్కడ రండి, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ రండి, ఇక్కడికి వస్తే మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తారు, అక్కడికి ఇస్తే ఇళ్ళ స్థలాలు ఇస్తారని చెప్పినప్పుడు నేను అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి ఎన్నో సార్లు కూడా ఎండలో తిరిగి ప్రయాసపడ్డాను. కానీ నాకు సెంటు భూమి కాదు కానీ అడుగు భూమి కూడా నాకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్న. అన్న ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదన్న, అలా నేను దిగులు పడుతూ ఉన్నాను. నా రాజన్న కళ కన్నా రాజ్యం ఏదైతే వస్తే నా యొక్క కళ నెరవేరుతుంది, సొంత కళ నాది నెరవేరుతుందని నేను అనుకున్నప్పుడు నేను రావాలి జగన్, కావాలి జగన్ అని మిమ్మల్ని గెలిపించుకున్నామన్నా, మేము గెలిపించుకున్నామన్నా. ఎందుకంటే మా పేదలు పాలిటే దేవుడును అన్నా. మీరు వచ్చాక 1.5 సంవత్సరంలోనే మాకు ఇళ్ల పట్టాలు మా చేతికి అందించారన్నా. మేము ఏమి ఎక్కడికి కూడా ఏ మీటింగ్లకు వెళ్ళదన్నా, ఏ యొక్క నాయకుల దగ్గరికి వెళ్ళదన్నా, కేవలం సచివాలయం నుంచి మాకు వాలంటీర్ మా ఇంటికి వచ్చారన్నా. మా ఇంటికి వచ్చి అమ్మ మీరు ఇంటికి అర్హులు, మీరు ఇంటి స్థలానికి మీకు దరఖాస్తు పెట్టడానికి సైన్ చేయమన్నారన్నా. అక్కడ నేను సంతకం పెట్టాను,
సలకం పెట్టినాక ఒకటి నెలలోనే నాకు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాము రమ్మని తీసుకువెళ్ళి నా యొక్క ఇల్లు పట్ట నా చేతికిచ్చారన్న అన్న నా ఇంటి పట్ట నేను తీసుకున్నప్పుడు అందులో నా పేరు ఉందన్న అన్న అందులో మీ యొక్క ఫోటోను చూసినప్పుడు ఎంతో నాకు ఎంతో సంతోషం వేసిందన్న అందులో మీరు నాకు దేవుళ్ళ కనిపించారన్న ఎంత 15 సంవత్సరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి కూడా అద్దెంట్లో ఉన్న నా కళ నా కళ ఈ రోజు నెరవేరిందని ఎంతో సంతోషించారన్న నేనే కదన్న మా మాటే గ్రామంలో ఉన్న ప్రతి అక్క చెల్లెళ్ళు కూడా ఆ రోజు మేము మాటల ద్వారా కదన్న మా యొక్క ఆనంద పుష్పాల ద్వారా మేము మా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తామన్న మమ్మల్ని మాకు స్థలం చూపించి ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవచ్చు అమ్మ అని చెప్పారన్న అన్ని అలాగే కదన్న ఈ కరోనా కాలంలో కూడా నేను నా పిల్లలము ఆహారం తింటున్నామంటే రోజు పస్తుండకుండా మేము తింటున్నామంటే మీరు పెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నేను లబ్ధి పొందానన్న నేను దాదాపు 2 సంవత్సరాల్లో నేను 12 లక్షల రూపాయలు నేను లబ్ధి పొంది నేను సొంతంగా నేను చిన్న వ్యాపారం చేసుకుంటూ చిన్న హోటల్ నడుపుకుంటూ నా భర్తకు నేను తోడుగా చేదోడు వాదుడుగా ఉంటున్నాను ఇలాంటి ఈ యొక్క కరోనా కష్టకాలంలో కూడా మీరు ఇంత మంచి పరిపాలన అందించినందుకు నాకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నానన్న అలాగే నేను ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్న నేను ఒక ఆర్థిక పరిస్థితులు నాకు బాగున్నాయన్న కాబట్టి నేను ఇల్లు కట్టుకుంటాను మొట్టమొదటిసారిగా నేనే ఫస్ట్ ఇల్లు కట్టుకొని నా ఇంటికి మీరు వచ్చి మీరు గృహప్రవేశం చేయాలని నా యొక్క చిరకాల కోరికన్న మీరు నా యొక్క కోరికని మన్నించి మీరు వచ్చి నా యొక్క గృహప్రవేశం చేయాలని ఆశపడుతున్నానన్న చెప్తాను అమ్మా తప్పకుండా రంగరాజు చెప్తాను అమ్మా ఆయన కాన్స్టిట్యూన్సీ కదా తప్పకుండా చెప్తాను అమ్మా అన్న మీరు ఒక ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారన్న పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ యొక్క సంక్షేమాలని చూసి వారి మిమ్మల్ని ఆదర్శంగా ఉన్నందుకు ఆ దేవుని నేను ప్రతీచ్యం కూడా నేను ఆ దేవుని వేడుకుంటానన్న మా యొక్క అన్నని మీరు ఆయు ఆరోగ్యాలతో మీరు దీర్ఘాయువుని ఇస్తే మాలాంటి పేదలు మేమే కాదు మాలాంటి పేదలు మా పిల్లల పిల్లలు కూడా మిమ్మల్ని పూజించుకుంటారన్న ఎందుకంటే మీరు మా పేదల పల్లి దేవుడు అన్న దేవుడు ఎక్కడో ఉన్నాడన్న ఎవరు సహాయం చేస్తారో వారిలోనే ఉంటారు కనుక మీరే మా దేవుడు అన్న థాంక్స్ అన్న జై 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 హింద్ థాంక్ యూ ఆల్ ది బెస్ట్ కార్తిక్ శ్రీకాకుళం సార్ నివాస్ ప్లీజ్ గో అహెడ్ శ్రీకాకుళం జిల్లాలో 97,616 బెనిఫిషియరీస్ సార్ 1,757 కోట్ల రాయలతో 835 లేఅవుట్లో మనం ఇల్లు స్థలాలు కట్టబోతున్నాం సార్ అండ్ ఈరోజు తమతో మాట్లాడడానికి గజ్జిపురం గ్రామానికి చేరినటువంటి లక్ష్మీబాబు గారు సిద్ధంగా ఉన్నారు సార్ తమతో మాట్లాడాలి సార్ ఒక్క నిమిషం నివాస్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కృష్ణదాస్ అన్న బాగుంటారు అన్న శాంతమ్మ బాగుంటారు తల్లి సారీ నివాస్ ప్లీజ్ సారీ ప్లీజ్ గో అహెడ్ సంతోషంకరం సార్ అలాగే
మాకు ఇంజనీరింగ్లు వచ్చి మ్యాపింగ్ గీయడం జరిగింది సార్. మేము త్రవ్వకాలు అనేది ప్రారంభించి ఈరోజు మేము ప్రారంభించి మూడు నెలల్లోనే కేవలం ఇల్లు అనేది పూర్తి చేసుకుంటామని మీకు మాట ఇస్తున్నాం సార్. కొన్ని పాత ఇంటి నుంచి మేము మా పిల్ల పాపలతో మా అత్త మామూలతో మేమందరం కూడా వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మిమ్మల్ని జీవితాంతం కూడా ఋణం తీర్చుకోలేం సార్. మీరు మమ్మల్ని మిమ్మల్ని మేము మా హృదయాల్లో ఉంచుకుంటాం సార్. మీరు మా ఇంటికి వచ్చి మా చేత ఉంటే ఒక రోజు మీరు తింటే మాకు అదే ఆనందం సార్. అదే కాకుండా అలాగే స్టీల్ అని సామాన్లని మొత్తం పరికరాలన్నీ కూడా మాకు ఇంటికి సరిపడే సామాగ్రి మొత్తం కూడా మాకు హౌస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తక్కువ ధరకే ఇవ్వడం చాలా సంతోషకరమైంది సార్. ఎందుకంటే ఈ రోజుల్లో మేము ఇల్లు కట్టాలంటే లక్షల్లో అవుతుంది సార్, లక్షల్లో 10 లక్షలు 20 లక్షల్లో అవుతుంది సార్. కానీ మీరు మాకు 5 లక్షల్లో 5 లక్షల 50 వేలలో మీరు మాకు ఇల్లు కట్టి ఇవ్వడం అంటే చాలా సంతోషం సార్. మాకంటూ ఒక సొంత ఇల్లు ఉందని గర్వంగా ఇప్పుడు చెప్పుకుంటాం సార్. అలా చెప్పుకునేటట్టు మీరు చేశారు సార్. థ్యాంక్ యూ జగనన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కాకుండా ఈరోజు ఒక ఇల్లు ఇల్లు అనే కాకుండా ఈరోజు మాకు వైఎస్ఆర్ చేయూత అనే మత్తి గారికి దానికి చాలా కృతజ్ఞత సార్. అలాగే మా మామయ్య గారికి టైలరింగ్ అనేది వచ్చింది సార్. మహిళలకు 0 వడ్డీలు అనేసి ఇవ్వడం జరిగింది సార్. దానికి మనస్ఫూర్తిగా మేము మీకు అభినందనాలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే మీరు ఇచ్చిన డబ్బులు కూడా మేము వృధా చేయకుండా దాని నుంచి మేము టైలరింగ్ అనే మిషన్లు మేము కొనుక్కొని ఈ రోజు మేము జీవితం గడుపుతున్నాం సార్. మా పిల్లా పాపలతో మేము కలకాలం సంతోషంగా ఉన్నాం సార్. ఇలా సంతోషంగా ఉండడానికి కారణమైన మీరు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఇలాగే నవ్వుతూ ఎప్పుడు కూడా ఉండాలి సార్. మీ నవ్వు చాలా బాగుంటుంది సార్, మీరు నవ్వుతూనే ఉంటారు. అలాగే మీరు మా హృదయాల్లో ఉంటారు సార్, జీవితాంతం మేము గుర్తు పెట్టుకుంటాం సార్. జీవితాంతం కూడా మీరే సీఎం గా రావాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ తల్లి. డాక్టర్ బాగుండా? డాక్టర్ అప్పలరాజు అన్న, అప్పలరాజు బాగుండా? అప్పలరాజు నేను గమనించలే అందుకని. ఇది సరిగ్గా కనపడ్డా? కిరణ్ అన్న బాగుండా? అన్న శ్రీకాంత్ బాగుండా? శ్రీకాంత్ సూర్యనారాయణ అన్న బాగుండా? అన్న రైట్ ఓకే నివాస్, ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ నివాస్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణ ప్రారంభోత్సవం సార్, వర్చువల్ లాంచ్ సార్. కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. రంగరాజన్న ఆధ్వర్యంలో అన్ని లొకేషన్స్లో సార్ గ్రౌండింగ్ వర్క్ స్టార్ట్ అయ్యాయి సార్. ఈ వారం రోజులే కాదు సార్, ఈ ఫుల్ ఈ మంత్ ఇప్పటి నుంచి కూడా మేము ఫుల్ డెడికేషన్తో మేము వర్క్ చేస్తాం సార్. హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరు, సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ కూడా వర్క్ చేస్తాం సార్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రౌండింగ్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం సార్. అట్ ద సేమ్ టైం అన్ని బెనిఫిట్స్ బెనిఫిషరీస్ అందరికీ అందజేయడానికి కూడా ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ గైడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు ఇంత స్థాయిలో ఇంత మ్యాసివ్ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది సార్. అలాగే మా మినిస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సార్, రెగ్యులర్గా మా గైడెన్స్ ఇస్తున్నారు సార్. కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ మంత్రి బిరులు బొత్స సార్కి, అలాగే మా సిఎస్ గారికి, అజయ్ జైన్ సార్కి అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మా అందరికీ.